హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ యూ హ్యావ్ అండ్ ఇందులోని లేటెస్ట్ టెక్నాలజీస్ కోర్సెస్ గురించి లేటెస్ట్ అప్డేట్స్ గురించి ట్రెండ్స్ గురించి అండ్ డిఫరెంట్ రోల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో ఇప్పుడు ఈ వీడియోలో నేను మెయిన్ ఒక ఇండివిజువల్ కాంట్రిబ్యూటర్ గనక సీనియర్ ఆర్కిటెక్ట్ లెవెల్ ఒక ఇంజనీరింగ్ మ్యా మేనేజర్ వైపు వెళ్ళినా లేకపోతే సీనియర్ డెవలపర్గా ఉన్న సీనియర్ ఐసీ రోల్ చేస్తున్న తను కూడా ఒక ఇంజనీరింగ్ మేనేజర్కి వెళ్తే దానికి ఉన్న ఏముంటాయి అందులో ఏమేమి మనం తెలియకుండా కొన్ని కవర్ చేయాల్సినవి కొన్ని ఉంటాయి సో మీరు మేనేజ్మెంట్లో కనుక మూవ్ అవుతాయి కనుక కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కొన్ని జాబ్ రోల్స్ చాలా డిఫరెంట్ ఉంటుంది ఇట్స్ నాట్ లైక్ వాట్ మీరు ఏమనుకుంటున్నారో స్కిల్ సెట్స్ డిఫరెంట్ ఉంటుంది న్యూ రోల్ టోటల్గా ఇది అండ్ యు మైట్ నీట్ కొత్తగా లర్న్ చేయాలి కొన్ని ఆల్రెడీ లర్న్ చేసినాయి అన్లర్న్ చేయాలి అండ్ ఇంకా కొన్ని కొత్త స్కిల్ సెట్స్ నేర్చుకోవాలి ఇవన్నీ ఇట్స్ ఏదో ప్రమోట్ అయినట్టు కాదు ఇది జస్ట్ చాలా కొత్త ఎన్వైరాన్మెంట్ కొత్త చేంజ్ ఉంటుంది ఒక మేనేజర్గా మూవ్ అవ్వాలంటే ఒక డెవలపర్ సీనియర్ డెవలపర్ అయిన సీనియర్ ఆర్కిటెక్ట్ లెవెల్ అయినా మేనేజ్మెంట్లో మూవ్ అవ్వాలంటే ఒకవేళ మీరు చాలా హెవీగా మహీ పెర్ఫార్మర్ అయ్యి ఉండే సీనియర్ ఇంజనీర్ అయ్యి ఉంటే కనుక మీరు టాప్ ఎండ్లో ఉండి ఉంటే కనుక ఐ థింక్ ఇట్స్ బెస్ట్ ఏంటంటే దాంట్లోనే ఉండటం బెస్ట్ దానికన్నా ఈ మేనేజర్ స్విచ్ అవ్వటం కన్నా అని సో ఈ సక్సెస్ అనేది సోల్ రిజల్ట్స్ అండ్ ఎఫర్ట్స్ అనేవి మెయిన్ సక్సెస్ ఆఫ్ యూ కంపెనీ మీద ఆధారపడి ఉంటుంది మేనేజర్ది ఇంకా ఐసీ ప్రమోషన్స్ చాలా స్పీడ్గా ఉంటున్నాయి జస్ట్ మోస్ట్లీ బేస్డ్ ఆన్ ది పెర్ఫార్మెన్స్ అన్నీ ఉంటున్నాయి మేనేజర్ది అయితే బేసిక్గా బిజినెస్ నీడ్ బిజినెస్ నీడ్ ఉంటే కనుక మేనేజర్ స్కోప్ ఉంటుంది లేకపోతే ఒక టాప్ పెర్ఫార్మింగ్ మేనేజర్ అయినా సరే ప్రమోషన్ మైక్ బి డిపెండ్ మార్కెట్ ఎకనామిక్స్ మీద రిసెషన్ మీద లే ఆఫ్స్ బడ్జెట్ హెడ్ కౌంట్ ఇవన్నీ ఎక్కువ చూసుకుంటాడు అండ్ అలొకేషన్ ఆఫ్ ఆర్గనై ఫండ్స్ ఇన్ ద ఆర్గనైజేషన్ స్కోప్ అండ్ చార్టర్ ఆఫ్ ద టీమ్ అండ్ కంపెనీ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంది ఈ పర్టికులర్ ప్రాజెక్ట్లో సో ఇవన్నీ ఆధారపడే ఒక మేనేజర్ ఒక కెరియర్ అయినా సరే ఫ్యూచర్ అయినా సరే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది సో అన్లెస్ ఒక పెద్ద కంపెనీ అయినా హై కం గ్రోత్ ఉన్న కంపెనీస్ ఉన్న దాంట్లో ఎస్టాబ్లిష్ అయిన కంపెనీస్లో మీరు మేనేజర్కి వెళ్తే కనుక సో అందులో స్కోప్ ఇంకా ఎక్కువ ఉంటుంది అండ్ ఐసీస్లో కంపేర్ టు ఐసీస్ ఏంటంటే సేమ్ లెవెల్లో వాళ్ళు ఇంకొద్ది ఎక్కువ డిఫరెన్స్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు డిప్లాయ్మెంట్ ఉంటుంది వాళ్ళు గ్రో గ్రోత్ కనిపిస్తూ ఉంటుంది బగ్స్ ఏదన్నా ఉన్న ఫిక్సింగ్ ఉంటుంది కొత్త ఫీచర్స్ ఉంటాయి మీకు ఇన్స్టెంట్ ఫీడ్బ్యాక్ ఉంటుంది మెచ్చి ఒక ఫీడ్బ్యాక్ మెకానిజం ఎప్పుడు మీరు సింపుల్గా ఏం మాకు ఈజీగా అర్థమవుతుంది మీరు కంప్లీట్ రిజల్ట్స్ ఒక ఐసీ రోల్ ఇండివిజువల్ కాంట్రిబ్యూటర్ రోల్లో చూడొచ్చు అది ఇంక్రిమెంటల్ ప్రోగ్రెస్ అయినా ఫ్యూ డేస్ అయినా మ్యాథ్స్ ఇన్ ఎ వీక్ ఆర్ ఎ మంత్ ఏదైనా క్లోజ్ అయిపోతాయి ఇష్యూస్ క్లోజ్ అయిపోతాయి ఫ్యూచర్స్ క్లోజ్ అయిపోతాయి ఇన్సిడెంట్స్ ఏదన్నా ఉన్నా కూడా మిటిగేట్ ఏదన్నా రిస్క్ ఉన్నా ఏదైనా సరే మీరు మిటిగేట్ చేస్తారు ఒక ఫ్యూచర్ని మనం ఈజీగా రిలీజ్ చేయొచ్చు సో ఇవన్నీ ఉంటాయి మనం మెట్రిక్స్ అబ్జర్వ్ చేయొచ్చు అండ్ ఏదైనా చార్ట్స్ ఏదన్నా మెట్రిక్స్ ఏదైనా సరే ఈజీగా బేసికలీ మీరు ఏం చేస్తున్నారో అన్నీ చాలా ఈజీగా ఉంటుంది తెలుస్తుంది ఐసీఎస్లో కూడా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా ఒక మెథడాలజీ ఉంటుంది ఒక ప్రాబ్లం ఫిక్సింగ్ ఉంటుంది ఆ రేషనల్ ప్రకారం ఒక రేషన్ ఒక డయాగ్నోస్ చేయొచ్చు ఈజీగా మనకు తెలుస్తుంది సో బట్ మేనేజ్మెంట్లో కొద్దిగా డిఫరెంట్ అది కాంప్లెక్స్ ఉంటుంది కొద్దిగా కాంప్లికేటెడ్ ఉంటుంది సో కొన్నిసార్లు ఈజీగా మనం ఒక టీమ్ మెంబర్ గురించి డయాగ్నోస్ చేయొచ్చు కొంతసారి డయాగ్నోస్ చేయలేం దాంతోపాటు ఈసీది రిజల్ట్స్ అనమాట మెంటర్షిప్ చేయాలి కోచింగ్ చేయాలి ఇవన్నీ చాలా చాలా కార్నర్స్ ఉంటాయి డార్క్ ఏరియా ఇవన్నీ తెలియకపోవచ్చు ముందు హార్డ్ టు విజువలైజ్ విజువలైజ్ చేయాలి సాల్వ్ చేయాలి ప్రాబ్లమ్స్ స్ట్రెయిట్ ఫార్వర్డ్గా ఉండాలి ఓకే డెఫినేషన్ ఆఫ్ డన్ ఏంటో మనకి క్లియర్గా వద్ద మేనేజర్ కదా సో ఒక బర్డన్ లాగా ఉంటుంది నాట్ నోయింగ్ అబౌట్ అంటే మన ప్రోగ్రెస్ మనకు తెలియదు జనరల్గా ఎలా జరుగుతుంది ఏంటో సో ఆ రకమైన డిఫరెన్స్ అనేది ఒక రోల్కి ఒక మేనేజర్కి డిఫరెన్స్ కనిపిస్తుంది అండ్ బేసిక్గా యుర్ యూ మోస్ట్ వ్యాల్యుబుల్ మేనేజర్ టీమ్కి సో జనరల్గా ఏంటంటే నువ్వు మిస్ అయిపోతుంటావు యాక్చువల్గా నీకు డెవలప్మెంట్ ఉన్న ఇంట్రెస్ట్ ఉన్న టెక్నికల్ ఐదన్నా అండర్స్టాండింగ్ ఉన్నా అది చేయటం ఉండదు బేసిక్గా మొత్తం డెలివరీకి సంబంధించిన ఎక్కువేట్ కొబరేషన్ మీద ఎఫెక్టివ్గా అందరితో కలు కలుపుకుని వెళ్ళటం వెల్ ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోవటం ఓనర్షిప్ తీసుకోవటం ఇంకా బంచ్ ఆఫ్ థింగ్స్ ఏమైతే ఉన్నాయో టీంలో ఇవన్నీ ఎప్పటికప్పుడు చూసుకుంటా తెలుసుకుంటా ఉండాలి సో దానికి సిద్ధపడితే గనక ఈ ఇంజనీరింగ్ మేనేజర్కి మూవ్ అవ్వచ్చు ఒక డెవలపర్ సీనియర్ డెవలపర్ తర్వాత లెవెల్లోకి వెళ్ళినప్పుడు సో జస్ట్ లైక్ ఎఫెక్టివ్ మేనేజర్ అంటే ఫ్రమ్ డే వన్ నా టీమ్మేట్స్ గురించి తెలియాలి విత్ ఇన్ డేస్ ఆర్ వీక్స్ అర్థం చేసుకోవాలి ఇనిషియల్గా యూ హ్యావ్ టు రోల్ అప్ యువర్ సిలీవ్స్ అంటారు ఎప్పటికప్పుడు మన సిద్ధంగా ఉండాలి దేనికైనా మనం ఎక్కువ మాట్లాడతాం కన్నా ఎక్కువ రాస్తూ ఉండాలి అంటే ఈమెయిల్స్ అనేదానా యూ హ్యావ్ టు లిసన్ మోర్ అనమాట దాని గురించి అండ్ లిజనింగ్ అనేది మోర్ ఎనర్జీ అండ్ మోర్ ఎప్పుడు జస్ట్ మాట్లాడటం కాకుండా చేయటంలో ఉండాలి ఎప్పుడు డెలిగేషన్ అయినా కోచింగ్ చేయాలి మెంటరింగ్ అంటే ఎక్కువ ట్రైనింగ్ లాంటివి సపోర్ట్ ఎక్కువ ఫీడ్బ్యాక్ ఎప్పుడు ఇస్తూ ఉండాలి అవన్నీ ఒక త్రీ సిక్స్టీ డిగ్రీస్ మొత్తం అంతా చేసుకుంటూ ఉండాలి అండ్ ఓపిక పేషెన్స్ దట్ ఇస్ అ కీ సో ఎప్పుడు దాన్ని కన్సిస్టెంట్గా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి అప్పుడు మనం ఇంజనీర్ అనేవాడు ఒక మేనేజర్ కింద మారటకి ఈజీగా ఉంటుంది సో అదంతా మనం ఫిగర్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది అండ్ బ్యాలెన్స్ ఇస్ కీ హ్యూమన్స్ గురించి అర్థం అవ్వాలి మైక్రో మేనేజ్ చేయకూడదు బట్ అప్పుడప్పుడు ఏదైనా ఒక ఇష్యూ ఉన్నప్పుడు మనం చెక్ చేసుకుంటూ ఉండాలి డిటాచ్ అవ్వకూడదు ఎక్కువగా సెల్ఫ్ సర్వీస్ ఎక్కువ ఉండాలి సెల్ఫ్ లర్నింగ్ ఉండాలి ఇంకా కోడ్లో టెక్నికల్ డెప్ట్ ఏదైనా ఉంటే కనుక తెలుసుకుని ఎవరైతే చేశారో అదేంటో ఎగ్జిక్యూట్ చేసుకోవాలి ఎప్పుడు అకౌంటబుల్గా ఉండాలి ఒక విజన్ ఉండాలి ఒక బ్యాడ్ కాండక్ట్ ఏదన్నా ఉన్న తెలుసుకుంటూ ఉండాలి టెక్నికల్గా కూడా అనలైజ్ చేసుకుంటూ ఉండాలి టెక్నికల్ అనలైజ్ చేసుకోకపోతే మీకు టీమ్ ఎంబర్స్ గురించి ఎంపులర్స్ కొంచెం కంప్లీట్గా తెలియదు సో ఇవన్నీ ఈజీగా ఎక్స్పోజర్ ఉండాలి అండ్ పవర్ పవర్ ఉంటుంది సో పీపుల్స్ కాంపజేషన్స్ అయినా పెర్ఫార్మెన్స్ అయినా సో ఎప్పటికప్పుడు మనం తారీఖు వేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి ఫస్ట్ ఇన్ ద టీమ్ మనం ఏంటి న్యూ హైర్స్ ఏంటి ప్రమోషన్స్ అన్ని మన చేతిలో ఉన్న ఉన్నా కూడా దాన్ని మెయిన్ మనం దాన్ని క్యాల్కులేట్ చేసుకుంటూ ఉండాలి మేనేజ్ చేసుకుంటూ ఉండాలి న్యూ హెయిర్స్ మీద టీమ్ స్ట్రెంగ్త్ అనేది డిపెండ్ అయి ఉంటుంది ఎవరిని పడితే అని కాకుండా కొద్దిగా నీట్గా ఫిల్టర్ చేసుకోవాలి స్ట్రాంగ్ లైవ్స్ ఇంకా టీం మెంబర్స్ పర్సనల్ అప్పుడప్పుడు మనకి తెలుస్తూ ఉంటాయి దానికి మనం కాన్ఫిడెన్షియల్గా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి అండ్ ఏదైనా ప్లాన్ లాట్ లాట్ ఆఫ్ లిజనింగ్ ఉంటుంది దానికి చాలా ఎనర్జీ అవసరం ఆ ఎనర్జీ మీ దగ్గర ఉండాలి మీరు చాలా ఎనర్జెటిక్గా ఎంపాథటిక్గా ఉండాలి ఎప్పటికప్పుడు ఏదైనా కనుక దాని రెస్పాన్స్ అనేది కరెక్ట్గా ఇవ్వాలి ఎప్పటికప్పుడు మనం అండర్స్టాండ్ చేసుకుంటూ ఉండాలి ఎవ్రీ ఎవ్రీ పర్సనల్ వాల్యూ దానికి వాల్యూ పర్సనల్కి చాలా వాల్యూ ఇవ్వాలి ఎవ్రీ మాట ఎవ్రీ టీమ్ మెంబర్ వాల్యూ దానికి మనం కట్టుబడి ఉండాలి అండ్ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుని వర్క్ ఎన్వైర్మెంట్లో అందరితోటి బ్యాలెన్సింగ్గా చేసుకుంటూ ఉండాలి సో అది డైనమిక్స్ అదంతా చూసుకుంటా టో స్టెప్పింగ్ చేసుకుంటా ఇవన్నీ మనం మనకి ఏమైనా ఎమోషన్స్ ఉన్నా కొద్ది కంట్రోల్లో పెట్టుకుని మాట్లాడేటప్పుడైనా సరే ఏదైనా చేసుకుంటూ ఉండాలి ఇంకా టైం ఆఫ్స్ అన్న వకేషన్ అన్నా ఇవన్నీ చూసుకుంటా ఉండాలి ఇవన్నీ జస్ట్ మిగతావి సో సో ఇవన్నీ బిగ్గర్ కంపెనీస్లో అయితే కనుక పవర్ ఉంటుంది రియాలిటీ ఉంటుంది సమ్ బార్ స్లైడింగ్ స్కేల్ ఉంటుంది ఇవన్నీ మనం గుడ్ న్యూస్ అయినా బ్యాడ్ న్యూస్ అయినా తీసుకుని వేరే లెవెల్స్కి వేరే ఆర్గనైజేషన్ లెవెల్స్ చెప్తూ ఉండాలి సో ఆ హోల్డింగ్ అనేది చాలా కన్సిస్టెంట్గా చాలా కాంపిటేషన్గా చాలా డెసిషన్ మేకింగ్ ఇవన్నీ చాలా చాలా ఏరియాస్ ఉంటాయి ఇవన్నీ చూసుకోవాల్సిన ఇమాజిన్ ఏదైనా టీంకి లేఆఫ్స్ ఉంటే కనుక ఫస్ట్ హెచ్ఆర్స్ మనకే చెప్తారు మనమే టీమ్ చెప్పాలి వాళ్ళ క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయాలి మన వాళ్ళ ఎమోషన్స్ మనం వాల్యూ చేయాలి అండ్ ఏదైనా సరే సింపుల్గా కాకుండా ఒక రీజన్తో యాన్సర్ చేయాలి ఒక స్ట్రాటజీ ఉండాలి చెప్పేటప్పుడు మాట్లాడేటప్పుడు సో ఇదంతా రోల్ ఆఫ్ ఈఎంలో ఉంటుంది సో ఈ ట్రైనింగ్స్ అయినా సరే హెచ్ఆర్లో లీగల్ ఏదైనా సరే మల్టిపుల్ టైమ్స్ మనం ఏదైనా ఫీడ్బ్యాక్ సంబంధించిందైనా ఏదైనా పెర్ఫార్మెన్స్ సంబంధించిందైనా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలి అండ్ దాంతోపాటు ఏంటంటే మనం యాక్చువల్గా గ్రూప్ అనేది టీమ్ చార్ట్ జరుగుతున్నప్పుడు మనం ఇన్వాల్వ్ అయినప్పుడు టీమ్ చార్ట్ జరుగుతున్నప్పుడు డిఫరెంట్ అవుతుంది సో సేమ్ ఒక అయినా ఉండదు ఎవ్రీథింగ్ ఫిల్టరింగ్ జరుగుతూ ఉంటుంది సో అవన్నీ మనం కన్సిడర్ చేసుకుని బేజార్ చేసుకుంటూ ఉండాలి సో ఈ కన్వర్జేషన్స్ అయినా ఏదైనా సరే మనం హెరక్కల్ నేచర్లో ఇది చాలా సహజం ఏ కంపెనీలో అయినా సహజం ఇవి మనం తీసుకుని ఎదురుకెళ్తూ ఉండాలి సో సమ్ టైమ్స్ థ్యాంక్ లెస్ జాబ్ కింద అనిపించినా మనం థ్యాంక్లెస్ లెస్ జాబ్ కింద అనిపించినా పాజిటివ్గా తీసుకుని ట్వంటీల్ సెవెన్ ఉన్న ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉండాలి సో ఇవన్నీ చేసుకుంటూ వెళ్తే కనుక అది చాలా బాగా వెళ్తుంది సో ఈ ఇంజనీరింగ్ మేనేజర్ అని న్యూ జాబ్ ఎప్పటికప్పుడు లెర్నింగ్ ఉంటుంది న్యూ రోల్స్ న్యూ ఎక్స్పెక్టేషన్స్ న్యూ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి సో అవన్నీ రెడీ అవుతే కనుక ఆర్టిక్ లెవెల్ అయినా ఒక సీనియర్ ఐసీ రోడ్ పర్సన్ అయినా మేనేజర్కి మూవ్ అవ్వాలి సో ఇవన్నీ మనం మన దగ్గర ఉండాలి మనం ఎప్పుడు ఇది స్టార్టింగ్ ఫ్రమ్ స్క్రాచ్ ప్రతిదీ కొత్తగా నేర్చుకున్నట్టు ఉంటుంది మనం ఎప్పుడు బ్యాలెన్స్గా ఉండాలి ఎక్కడ ఇష్యూస్ రాకుండా ట్రైనింగ్స్ అయినా మెంటర్షిప్ అయినా బుక్స్ అయినా మిస్టేక్స్ అవాయిడ్ చేయాలి ఏదన్నా మారేటప్పుడు పీపుల్ తోటైనా సరే సో ఎవ్రీ టైమ్ అనేది న్యూ పేర్స్ న్యూ మెంటర్స్ ఉన్నప్పుడు న్యూ లెసన్స్ న్యూ ఇన్ఫ్లుయెన్సెస్ ఇవన్నీ మనం చూసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు న్యూ ఐడియాస్ ఇస్తూ ఉండాలి అండ్ ఇవన్నీ చేసుకుంటే కనుక హ్యూమన్ డైనమిక్స్ బాగా తెలియాలి హ్యూమన్ ఎమోషన్స్ బాగా తెలియాలి ఇవన్నీ తెలుసుకుంటే కనుక మనం లెవెల్ టు లెవెల్ ఇంకా ఏంటంటే మేనేజర్ కొన్న అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఎక్స్పీరియన్స్ పెరగ ఒక మనిషి మనస్తత్వం మనిషి ఏం ఆలోచిస్తాడు అతన్ని నెక్స్ట్ ఏం అడగబోతాడు నెక్స్ట్ ఏంటి డెసిషన్ అతను పింక్ చేస్తే దేని గురించి అడుగుతున్నాడు ముందే అర్థమవుతూ ఉంటాయి సో సో అదొక బెనిఫిట్ ఏంటంటే జనాల గురించి మాట్లాడుతున్నప్పుడు జనాల గురించి మనకు అర్థమవుతూ ఉంటుంది సో అది ఒక రకంగా గుడ్ ఒక రకంగా బ్యాడ్ ఏంటంటే మనకి ఈజీగా అర్థమైపోతూ ఉంటుంది సో ఎక్కువ కంటిన్యూ చేయటానికి ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటారు సో ఇవన్నీ కో కాకుండా మనం ఎప్పటికప్పుడు చేసుకుంటే ఇది ఒక అడ్వాంటేజ్ ఇదా హ్యూమన్ ఎమోషన్స్ గురించి అవుతుంది సో ఇదంతా లాంగ్ టర్మ్ ఫుల్ఫిల్మెంట్ అనమాట సో ఇవన్నీ చాలా హ్యాండిల్ చేసుకుని ఎదరికెళ్తూ ఉండాలి సో డీప్లీ గ్రాటిఫైయింగ్ సం మన కెరియర్ గ్రో అవుతుంది మన 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 గురించి మన టీమ్మేట్స్ గ్రో అవుతుంటారు కెరియర్లో అంతా సో వాళ్ళు చాలా హెల్ప్ చాలా హెల్పింగ్గా అంటే బేసిక్గా వాళ్ళు పెట్టుకుంటారు ఏదన్నా మంచి జరుగుతాయి కనుక సో ఆ మేనేజర్ నాకు హెల్ప్ చేశాడు ఆ మేనేజర్ నాకు అక్కడ సపోర్ట్ చేశాడు సో అదంతా చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది హెల్త్స్ ఉంటాయి సో ఇవన్నీ స్కేలింగ్ లేకపోతే ఏ సస్టైనబుల్ వే ఇంకా కల్చర్ గురించి కల్చర్ ఆఫ్ ద టీమ్ ఇవన్నీ మెయిన్ హ్యాండిల్ చేసుకోవాలి అండ్ మనకి డేటా సైంటిస్ట్స్ అయినా లేకపోతే డైరెక్ట్ పార్ట్నర్స్ ఉంటారు మేనేజర్స్ డిస్కషన్స్ ఉంటాయి దానివల్ల కొత్త కొత్త సీనియర్స్ తెలుస్తుంటాయి కొత్త కొత్త సినారీస్లో మనం ఎలా హ్యాండిల్ చేస్తాము బ్రెయిన్ స్టామింగ్ లేకపోతే ఏంటి ఇష్యూ ఉన్నాయి ఏం జరుగుతుంది ఇవన్నీ మొత్తం మనం ఎవ్రీథింగ్ మనం డిస్టిల్ చేయొచ్చు ఓకే రిలవెంట్ కంటెక్స్ట్ ఏదైనా క్యావోస్ జరిగేటప్పుడు దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి ఎలా ఫోకస్ చేయాలి టీమ్ గోల్ మీద ఇప్పుడు కంప్లీట్ పెట్టుకుని ఒక డెవలప్మెంట్ ప్లాన్ పెట్టిన దానికి ఒక కేటీ ప్లాన్ ఇదంతా మొత్తం ఒక కన్సిస్టెంట్ రిపాజిటరీ పెట్టుకోవడం ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ ఇస్తాం యాక్షనబుల్ ఫీడ్బ్యాక్ మనం ఏదైనా అది తను గుర్తుపెట్టుకునేలాగా తనం ఇంపార్టెంట్ వాల్యూబుల్ ఫీడ్బ్యాక్ ఇవ్వాలి ఎప్పటికప్పుడు సో ఇవన్నీ మన స్ట్రక్చర్ అండ్ ప్రాసెస్లో మనం తెలుసుకుంటే అది చాలా ఈజీగా చేసుకోవచ్చు సో ఇది చాలా డార్క్ ఏరియా చాలా మందికి తెలియకపోవచ్చు సో ఇవన్నీ రికవర్ చేస్తే కనుక కొద్దిగా ఈజీగా బెనిఫిట్ అవుతుంది సో దట్స్ ఇట్ విత్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇఫ్ యూ హ్యావ్ అండ్ థ్యాంక్ యూ